సార్, మనకి చాలా కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. చాలా మంది స్టూడెంట్స్ ఈ మధ్య ఇంట్రెస్ట్ చూపుతున్నారు సైకాలజీని ఒక కెరీర్ కింద సెలెక్ట్ చేసుకుందాం అనేసి. సో అలాగ సైకాలజీని ఒక సబ్జెక్ట్ కింద సెలెక్ట్ చేసుకుని, అది ఒక అకాడమిక్స్ నేర్చుకుని దాన్ని నెక్స్ట్ ఫర్దర్ గా కెరీర్ కింద డెవలప్ చేసుకోవడానికి ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, దాంట్లో ఉండేటువంటి లోటుపాట్లు ఎలా ఉన్నాయి? సైకాలజీ అనేది రీసెంట్గా డెవలప్ అయినటువంటి సబ్జెక్ట్ అనమాట. 19th century డెవలప్ అయింది, చాలా లేటెస్ట్ అనమాట. ఇది యాక్చువల్గా ఫిలాసఫీ నుంచి డెవలప్ అయింది. సైకాలజీ అంటే స్టడీ ఆఫ్, యాక్చువల్గా సైకి అంటేనేమో సోల్, సోల్ని స్టడీ చేయటం. సోల్ అంటే ఆత్మ. అయితే ఆత్మ లేదు, కానీ మన మనసుని, ఒక వ్యక్తి ప్రవర్తనని, బిహేవియర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అదర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయని అర్థం చేసుకున్న తర్వాత ఆ ఫ్యాక్టర్ని సైంటిఫిక్గా స్టడీ చేసేదే సైకాలజీ అండి. సో ఇది ఒక సబ్జెక్ట్ కింద డెవలప్ అయింది. సో ఇది లేటెస్ట్గా డెవలప్ అయినటువంటి సబ్జెక్ట్. అయితే ఈ సబ్జెక్ట్ పైన అవగాహన ఈ ప్రపంచంలో తక్కువ ఉంది. సైకాలజీ అనగానే ఒక ఇమేజ్ ఏర్పడిపోయింది. పర్టికులర్ ఇండియన్ కంట్రీస్ లాంటి కంట్రీస్లో అయితే సైకాలజీ అనగానే జనరల్ పబ్లిక్ యొక్క ఒపీనియన్ ఒక రకంగా ఉంది. అయితే ఈ ప్రపంచంలోనే సైకాలజీ గురించి ఎక్కువ లిటరేచర్ చలామణి అవుతుంది నాన్ సైకాలజిస్టులు రాసింది. నాన్ సైకాలజిస్టుల యొక్క సైకాలజీ వేరు, అది సైకాలజీ కాదు, బట్ సైకాలజీగా చలామణి అవుతుంది. చాలామంది ఫిలాసఫీ చదివి అది సైకాలజీ అనుకుంటారు, లేకపోతే రామకృష్ణ మఠ్ల బుక్స్ చదివి మోటివేషనల్గా ఉంటాయి అవి చూసి దానికి సైకాలజీకి సంబంధం ఉందనుకుంటారు. మోటివేషనల్ స్పీకర్స్ యూ కెన్ డూ అని రెచ్చగొడుతూ ఉంటారు, దాన్ని సైకాలజీ అనుకుంటారు. యాజ్ పర్ సైకాలజీ ఇట్లా అట్లా 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 అని చెప్తున్నాం. మనం సోషల్ మీడియాలో చూసినట్లయితే సైకలాజికల్ ఇది అది, కళ్ళు మూసుకుంటే ఇట్లా, కళ్ళు తెరిస్తే అట్లా, రకరకాల చెప్తూ ఉంటారు. అలాగే చాలా బుక్స్ వస్తూ ఉంటాయి, సబ్ కాన్షియస్ మైండ్ అని, లా ఆఫ్ అట్రాక్షన్ అని, సీక్రెట్ అని, విజయానికి 7 మెట్లు 8 మెట్లు ఇట్లా రకరకాల రైటర్స్ రకరకాలుగా ఆ లిటరేచర్ని రాసి సొసైటీలోకి వదిలేశారు. పబ్లిక్ దాన్ని సైకాలజీ అనుకుంటుంటారు. ఇదంతా ఏంటంటే పబ్లిక్ని మోటివేట్ చేయడానికి, టువర్డ్స్ కెరీర్, కెరీర్ వైపు మోటివేట్ చేయడానికి, ఏది గుడ్ ఏది బ్యాడ్ చెప్తూ ఉంటారన్నమాట. దిస్ ఈజ్ నాట్ సైకాలజీ. అంటే ఈ ఈ నాన్ సైకాలజిస్ట్ సైకాలజీలో ఏముంటుందంటే, పర్టిక్యులర్ పీరియడ్లో పర్టిక్యులర్ సిచ్యువేషన్లో ఒక వ్యక్తి ఇలా బిహేవ్ చేశాడు, ఇలా ఫీల్ అయ్యాడు కాబట్టి అందరూ అలాగే ఫీల్ అవుతారు అనుకుంటారు. సైకాలజీలో ఏంటంటే ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ యూనిక్. పర్టికులర్ సిచ్యువేషన్లో నువ్వు అలా ఫీల్ అయ్యావు కాబట్టి నేను కూడా అలా ఫీల్ అవుతానని లేదు, నేను ఫీల్ అయ్యాను కాబట్టి అందరూ అలాగే ఫీల్ అవుతారని లేదు. ఎవ్రీ ఇండివిజువల్ ఇస్ యూనిక్ అనేది ఫస్ట్ రూల్ అనమాట, థమ్ రూల్ అది. దాన్ని కన్సిడర్ చేసిన తర్వాతే వస్తాయి అన్నీ. సో చాలా ఫ్యాక్టర్స్ ఉంటే ఆ ఫ్యాక్టర్స్ అన్నిటినీ కన్సిడర్ చేసి దెన్ మనం ఎనలైజ్ చేస్తాం. సైకాలజీ అంటే చాలామంది ఏం చేస్తారంటే జడ్జ్ చేసేస్తూ ఉంటారు. సైకాలజీ అంటే జడ్జ్ చేయటం కాదు, సైకాలజీ అంటే ఎనలైజ్ చేయటం, లాజికల్గా ఎనలైజ్ చేయటం. అతని యొక్క బిహేవియర్, బిహేవియర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఫ్యాక్టర్స్ ఏంటి, అవి బయలాజికల్గా వచ్చినాయా అండ్ ఎమోషనల్గా వచ్చినాయా, లేకపోతే నాలెడ్జ్ వైజ్ వచ్చినాయా, సొసైటీ ఇన్ఫ్లుయెన్స్ చేసిందా, అలాగే ఇంటర్నల్ ఫ్యాక్టర్సా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్సా, ఇవన్నీ ఇప్పుడు మనం ఇవన్నీ అనుకుంటున్నాము. సో సైకాలజీలో, సైకాలజీని కూడా అకాడమిక్స్ లో ఒక ఫ్రేమ్ చేస్తారు కదా, అకాడమిక్స్ కూడా ఫ్రేమ్ చేస్తారు. సో అందులో చాలా థియరీస్ చాలా మంది సైకాలజిస్ట్ ఇచ్చారు. ఇప్పుడు మనం ఎరిక్ ఎరిక్సన్ సైకో సోషల్ స్టేజెస్, అంటే ఒక సోషలైజ్ అవ్వడానికి స్టేజ్ నుంచి ఇలాగా సోషలైజ్ అవుతాడు అనేసి కొన్ని థియరీస్ డెవలప్ చేశారు. సో ఇలాంటి థియరీస్ చాలా మంది సైకాలజిస్ట్ చాలా థియరీస్ చెప్పారు, సిగ్మండ్ ఫ్రాయిడ్ ఒక సెక్షువల్ స్టేజెస్ అవుతాయి. సో ఈ థియరీస్ అన్ని ఎంతవరకు ప్రతి చైల్డ్ లైఫ్ లోనూ ఈ థియరీస్ ఉంటాయా, అంటే ఈ స్టేజెస్ అన్ని పాస్ ఆన్ అవుతూ ఉంటాయా, లేకపోతే ఎంతవరకు కరెక్ట్ థియరీస్? ఇప్పుడు ఈ సైకలాజికల్ థియరీస్ ఏవైతే, సైకాలజీ రిలేటెడ్ థియరీస్ ఏవైతే ఉన్నాయో, ఫిజికల్ సైన్స్ లాగా అవి అబ్సల్యూట్ కాదు, ఇవి జస్ట్ థియరీస్ మాత్రమే. ఓకే, ప్రూఫ్ ఉండదు. ప్రూఫ్ ఉండదు. ఫిజికల్ టెస్ట్లో మనం టెస్ట్ చేస్తాం, మనం మెడిసిన్లో కూడా టెస్ట్ చేస్తాం, టెస్ట్ చేస్తే ఇది ఇది ఇస్తే ఇది రిజల్ట్స్ వస్తుంది అనేది, కానీ దీంట్లో ఖచ్చితంగా ప్రూఫ్ ఉండదు. కాబట్టి ఈ థియరీస్ అన్ని జస్ట్ థియరీస్, మోస్ట్ ఫిట్ అయిన థియరీస్ సక్సెస్ఫుల్గా మనం మనం కన్సిడర్ చేసి వాటిని బట్టి ఎనలైజ్ చేస్తూ ఉంటుంది. అంటే మనిషి యొక్క బిహేవియర్ బియాండ్ దీస్ థియరీస్, సమ్టైమ్స్ ఇఫ్ ఈ థియరీస్
మెజారిటీ టైమ్స్ థీరీస్ నిజం అవుతాయి. కొన్ని థీరీస్ కొంతమంది అంటే జనరల్ పబ్లిక్ ఫిట్ అవుతాయి, ఫిట్ అవుతాయి, నిజం అవుతాయి, మెజారిటీ టైమ్స్ నిజం అవుతాయి. సమ్ టైమ్స్ ఈ థీరీస్ కూడా అందరి బిహేవియర్ కూడా దొరికే ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది బిహేవియరల్ సైన్స్, బిహేవియరల్ సైన్స్ లో చాలా ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. కాబట్టి ఈ థీరీస్ అన్ని జస్ట్ థీరీస్ మాత్రమే, ఇవి అబ్సల్యూట్ కాదు. ఇది సైకోసెక్షువల్ థీరీ కావచ్చు, లేకపోతే ఫ్రాయిడ్ థీరీ కావచ్చు, ఇంకొక మాస్లో థీరీ కావచ్చు, ఇంకో థీరీ, ఇంకో రకరకాల థీరీస్ అన్నీ కూడా జస్ట్ థీరీస్ మాత్రమే. ఒక సైకాలజిస్ట్, ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ ఆ థీరీస్ని థీరీస్ లాగానే తీసుకుంటారు తప్ప థీరీస్ని ఏదో మస్ట్ లాగా రూల్ లాగా తీసుకోడు. దాని ప్రకారం ఎనలైజ్ చేస్తాడు, అది అప్లై అయితే దాన్ని తీసుకుంటాడు, లేకపోతే దాని పక్కన పెట్టేసేసి ఇంకా ఫర్దర్ కూడా తను స్టడీ చేయాల్సి ఉంటుంది. అంటే జనరలైజ్డ్గా ఇది చాలా మందికి ఫిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఆ సోషల్ కండిషన్ని బట్టి ఉంటుంది, ఆ సొసైటీని బట్టి, సోషల్ కండిషన్ని బట్టి ఉంటుంది అన్నమాట. సో ఈ సైకాలజీ యాజ్ ఎ కెరీర్గా చూసుకునేటప్పుడు సమాజము సైకాలజీని ఒక రకంగా అర్థం చేసుకుంది, సైకాలజీని భవిష్యత్తును చెప్పేదానిలాగా, చూడగానే బాడీ లాంగ్వేజ్ చూసి చెప్పేసేదానిలాగా, లేకపోతేనేమో హస్త సాముద్రికం చూసి చెప్పేసేదానిలాగా, చిలుక జ్యోతిష్యం కనుక చెప్పినట్టుగా భవిష్యత్తును చెప్పేసేదానిలాగా సమాజం చూస్తుంది. అలాగే సైకాలజిస్ట్ మిరాకిల్ చేసేస్తాడు, మాట్లాడేసి మార్చేస్తాడు అన్నట్టుగా కూడా చూస్తుంది. అలాగే సైకాలజీని పిచ్చి వాళ్ళని ట్రీట్ చేసే ఒక శాస్త్రంగా కూడా చూస్తున్నాయి. ఇవన్నీ కూడా రాంగ్. సైకాలజీ జస్ట్ ఎనలైజ్ చేస్తుంది ఒక వ్యక్తి బిహేవియర్ కారణాలు ఏంటి, ఈ ఫ్యాక్టర్స్ ఏ ఫ్యాక్టర్స్ ఇతని బిహేవియర్కి ఇలా చేసినాయి, అండ్ ఈ ఫ్యాక్టర్స్ ఇలాగే ఉంటే అతని బిహేవియర్ ఎలా ఉండే అవకాశం ఉందో చెప్తుంది. అలాగే అవకాశం మాత్రమే, అలాగే ఉంటుందని ఖచ్చితంగా చెప్పలేము. ఫిజికల్ సైన్స్లో అలాగా ఇలా తిరిగి ఇలా ఉంటే అది ఖచ్చితంగా అంత దూరం వెళ్ళి పడిపోతుంది అని చెప్తాం, కానీ బిహేవియర్ అలా ఉండదు. నువ్వు ఒక రాయిని ఇక్కడి నుంచి విసిరితే నీ బలాన్ని బట్టి అది ఎక్కడ పడుతుందో చెప్పగలం. అదే ఒక బర్డ్ పట్టుకుని నువ్వు అంతే బలంతో విసిరినప్పుడు అది రైట్కి వెళ్తుందా లెఫ్ట్కి వెళ్తుందా నువ్వు చెప్పలేవు, బికాజ్ అక్కడ బిహేవియర్ ఇంక్లూడ్ అయ్యింది. ఆ బర్డ్ యొక్క అవసరాన్ని బట్టి లెఫ్ట్ తీసుకోవచ్చు, రైట్ తీసుకోవచ్చు, పడిపోవచ్చు, ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు. బిహేవియర్ అటువంటిది. కాబట్టి ఈ బిహేవియరల్ సైన్స్లో వచ్చినటువంటి ఈ సైకాలజీని కెరీర్గా తీసుకునే ముందు సమాజాన్ని అర్థం చేసుకోవాలి. వెస్ట్రన్ సమాజంలో సైకాలజిస్ట్కి చాలా రెస్పెక్ట్ ఉంది, మంచి, అక్కడికి వస్తే కెరీర్ అంటే డబ్బు సంపాదించడం, అక్కడ డబ్బు సంపాదించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇండియాలో అటువంటిది ఉండదు. ఇండియాలో సైకాలజిస్ట్ కంటే ఎక్కువ బాబాలని, జ్యోతిష్యుల్ని, ఇటువంటి వాళ్ళని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే ఇండియన్స్ ఎక్కువ ఇమ్మీడియట్ రిజల్ట్స్ కోరుకుంటూ ఉంటారు. ఇండియన్స్కి ఏంటంటే లాంగ్ రన్లో వచ్చే రిజల్ట్స్ కంటే కూడా షార్ట్ రన్లో రిజల్ట్స్ రావాలి, మిరాకిల్స్ కావాలి, మంత్రం వేస్తే మారిపోవాలి, పూజ చేస్తే మారిపోవాలి, ట్యాబ్లెట్ వేస్తే అతని బిహేవియర్ మారిపోవాలి, ఇట్లా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కాబట్టి ఈ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు మనం ఇదంతా ఇంత లాంగ్ ప్రాసెస్ ఉంటుంది, ఇదంతా నిజమైనా సరే చెప్పినప్పుడు సొసైటీ యాక్సెప్ట్ చేసేటువంటి అవకాశంలో ఉండదు. అందుకనే సైకాలజిస్టులు మిగతా వాళ్ళు సక్సెస్ అయినంతగా కెరీర్లో సక్సెస్ కారు. ఒక న్యూమరాలజిస్ట్, ఒక అస్ట్రాలజిస్ట్, ఒక మోటివేషనల్ స్పీకర్, ఒక స్కిల్ గురు, ఇటువంటి వాళ్ళందరూ కూడా విపరీత పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్, విపరీతంగా వాళ్ళు బాగా సక్సెస్ అవుతారు. కానీ సైకాలజిస్ట్ సక్సెస్ కాదు, ఎందుకంటే సైకాలజిస్ట్ చెప్పేది సబ్జెక్ట్, సైకాలజీ చెప్పేది సైంటిఫిక్గా. ఇది జనాలకు రీచ్ అయ్యకంటే ఒక వాళ్ళని కంఫర్ట్ చేసేటువంటి లై. ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ ఏం చెప్తాను, నేను డెవలప్ చేయగలను అంటాడు. కానీ అతను అలా ఉండటానికి కారణం ఏంటో తెలియదు. ఏం స్టడీ చేయడు, ఒక గ్రూప్లో పెట్టేసి యూ కెన్ డూ, యూ కెన్ డూ, యూ వాళ్ళు చేశారు కాబట్టి నువ్వు చేయిస్తావు, స్వామి వివేకానంద ఇట్లా చేశాడు, గాంధీ ఇట్లా చేశాడు, అబ్దుల్ కలాం ఇట్లా చేశాడు, నువ్వు కూడా చేయగలవు. వాళ్ళ వాళ్ళ కండిషన్స్ వేరు, వాళ్ళ వాళ్ళ ఆబ్జెక్టివ్స్ వేరు, వాళ్ళ యొక్క బయలాజికల్ కండిషన్ వేరు. ఇవేమి స్టడీ చేయకుండా నువ్వు చేయగలవు, అంతా నీ మనసులో ఉంది, నువ్వు మార్చుకోవాలంటే ఏదైనా మార్చుకోగలవు. అలా వాళ్ళని మోటివేట్ చేయడం వల్ల పీపుల్ కూడా ఉన్మాదం వచ్చినట్టు ఊగిపోతారు, ఆహా ఓహో అనుకుంటారు, నేను చేసేయగలనుకుంటే. చేంజ్ అనేది పాసిబుల్ కాదు, పాసిబుల్ బట్ అట్లా పాసిబుల్ కాదు, అట్లా పాసిబుల్ కాదు. సో నీ దగ్గర అన్నీ ఉన్నాయి, నువ్వు చేసుకుంటే ఇంక నువ్వు నాకేమో, నాతో అవ్వకే కదా నీ దగ్గరకు వచ్చి. సో అంటే కౌన్సిలింగ్ ద్వారా చేంజ్ అయ్యే, కౌన్సిలింగ్ వేరు. చాలా ఇక్కడ కౌన్సిలింగ్ అనగానే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్, టీచర్స్, గురుజీలు వీళ్ళు చెప్పేదే కౌన్సిలింగ్ అనుకుంటున్నారు. కౌన్సిలింగ్ అంటే టీచ్ చేయటం కాదు, కౌన్సిలింగ్ అంటే ప్రీచ్ చేయటం కాదు, కౌన్సిలింగ్ అంటే నాలుగు మంచి మాటలు చెప్పటం కాదు, కౌన్సిలింగ్ అంటే నీతి బోధలు చేయటం కాదు.
కౌన్సిలింగ్ అంటే కవిత్వం అనిపించడం కాదు. కౌన్సిలింగ్ చాలా బిగ్ ప్రాసెస్. కౌన్సిలింగ్ క్లయింట్ యొక్క కండిషన్ అర్థం చేసుకోవాలి, బయలాజికల్ కండిషన్, ఎమోషనల్ కండిషన్, అతను ఎక్స్పోజ్ అయినటువంటి లిటరేచర్, ఇవన్నీ అర్థం చేసుకోవాలి. అతని ఫ్యామిలీ హిస్టరీ తెలుసుకోవాలి, అండ్ అతను ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఏం చదివారు, అన్నీ తెలుసుకోవాలి. అతనికి, ఇతన్ని కౌన్సిలర్కి, కౌన్సిలింగ్ తీసుకునే క్లయింట్కి ఇద్దరి మధ్య ఒక విధమైనటువంటి బాండ్ ఏర్పడాలి. ఆ తర్వాత దాన్ని ఎనలైజ్ చేయాలి. ఇది అడల్ట్ టు అడల్ట్ కమ్యూనికేషన్. ఇంకా ఒకరు టీచ్ చేయటం, ఒకరు నేర్చుకోవటం ఉండదు. ఇద్దరు కూడా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. ఈ డిస్కషన్లో ఎనలైజ్ చేసిన తర్వాత అల్టిమేట్గా క్లయింట్ తనకు కావాల్సినటువంటి డెసిషన్ తను తీసుకుంటాడు. సో ఇది ఎంతో మెచ్యూరిటీ ఉంటే తప్ప పబ్లిక్ కౌన్సిలర్ దగ్గరికి రాలేరు. అందుకని మెజారిటీ సైకాలజిస్టులు ఇండియాలో పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్గా మారిపోతున్నాను, బికాజ్ వాళ్ళ లైవ్లీహుడ్ ఎర్న్ చేయడం కోసం. సైకాలజీ ఇక్కడ వదిలేస్తారు, సైకాలజీ డిగ్రీ మాత్రం పెట్టుకుంటారు. సైకాలజిస్ట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్, యాజ్ పర్ సైకాలజీ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉండదు. పర్సోనా అంటే మాస్క్, ఆ మాస్క్కి ఇంకా రంగులు వేసి డెవలప్ చేయడం డెవలప్మెంట్ కాదు. యాజ్ పర్ సైకాలజీ పర్సనాలిటీ ఆ మాస్క్ని రిమూవ్ చేయడానికి, ఆ మాస్క్ ఉన్నంతసేపు ఇంకా ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్ ఏం చెప్తారు, ఆ మాస్క్ని ఇంకా బాగా అందంగా మేకప్ చేసుకోమంటారు. ఆ మేకప్ చేసుకునే కొద్దీ లోపల ఉన్నటువంటి ఫేస్ ఇంకా కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అయినా సరే జనాలు అది నమ్మరు. కాబట్టి ఈ సైకాలజిస్టులు అందరూ కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ మారిపోయి సైకాలజీని మర్చిపోయి యూ కెన్ డూ అని చెప్పి స్టేజీల మీద వాళ్ళు స్టూడెంట్స్ని కూర్చోబెట్టి ఇక్కడ ఉన్మాదం వచ్చినట్టుగా వీళ్ళు రెచ్చిపోయి ఎగురుతుంటే వాళ్ళు కూడా అట్లాగే ఎగరగలననుకుని కొన్ని రోజులు మోటివేట్ అయ్యి తర్వాత వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి కొంతమంది రకరకాలైనటువంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్కి వెళ్తాము, లేకపోతే ఏమో సూసైడ్ అటెంప్ట్ చేయటం, డిప్రెషన్లకు వెళ్ళటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇది జరుగుతుంది ఇక్కడ ఇండియాలో జరిగేటువంటిది అన్నమాట. అలాగే వచ్చేసి సైకాలజిస్టులు కూడా రకరకాల సైకాలజిస్టులు ఉంటారు. స్పోర్ట్స్ సైకాలజిస్ట్, ఎడ్యుకేషన్ సైకాలజిస్ట్, అండ్ ఆర్గనైజేషన్ సైకాలజిస్ట్, క్లినికల్ సైకాలజిస్టులు, ఇట్లా రకరకాల సైకాలజిస్టులు ఉంటారు. అయితే ఇక్కడ ఈ సైకాలజిస్ట్లో క్లినికల్ సైకాలజిస్ట్ని జనరల్గా మా ఇక్కడ కామన్ పబ్లిక్, అతను మాత్రమే సైకాలజిస్ట్, మిగతా వాళ్ళు సైకాలజిస్ట్ కాదంటగా చూస్తున్నారు. ఎవరన్నా కౌన్సిలర్ రాగానే అడుగుతాను, నువ్వు క్లినికల్ సైకాలజిస్ట్ చేసావా? క్లినికల్ సైకాలజిస్ట్ నేను చేస్తాను, క్లినికల్ సైకాలజీలో ఉండేవాళ్ళు చేస్తాను. మిగతా సైకాలజిస్టులు చేసిన వాళ్ళందరూ వాళ్ళు సైకాలజిస్టులు కాదు, క్లినికల్ సైకాల, ఎందుకంటే డాక్టర్ అనగానే ఒక పెద్ద ఒపీనియన్. క్లినికల్ సైకాలజిస్ట్ మెడిసిన్కి లింక్ అయి ఉంటాడు కాబట్టి క్లినికల్ సైకాలజిస్ట్ ఒక సైకాలజిస్ట్, మిగతా వాళ్ళు సైకాలజిస్ట్ కాదు, వాళ్ళు ఏదో ఫేక్ అన్నట్టుగా చూస్తూ ఉంటారు. అది కూడా రాంగ్ ఒపీనియన్. ఇప్పుడు చెప్పారు కదా చాలా సైకాలజీ అనేసి. సో మనకి ఇప్పుడు అకాడమిక్స్ లో పాటుగా ఈ అంటే మాస్టర్స్లో దాదాపుగా ఎక్కువ డిస్కస్ చేస్తారు. తర్వాత స్పెషలైజేషన్ కావాలంటే స్పోర్ట్స్ సైకాలజీలో మనం చేయొచ్చు, లేకపోతే ఆర్గనైజేషన్ సైకాలజీ చేయొచ్చు, పిహెచ్డి చేయొచ్చు, లేకపోతే పీజీ డిప్లొమా. పిహెచ్డి అంటే ఎనీ టాపిక్ని తీసుకుని పిహెచ్డి చేయొచ్చు, అది స్పెషలైజేషన్ కాదు. ఒక టాపిక్ మీద పిహెచ్డి చేస్తే డాక్టరేట్ వచ్చేస్తుంది, నీకు పిహెచ్డి డిగ్రీ వస్తుంది, దాంతో నువ్వు ప్రొఫెసర్ అవ్వచ్చు, నువ్వు టీచ్ చేయొచ్చు. బట్ స్పెషలైజేషన్ డిఫరెంట్. స్పోర్ట్స్ సైకాలజిస్ట్ అంటే ఏదో ఒక టాపిక్ తీసుకుని పిహెచ్డి చేస్తే స్పోర్ట్స్ సైకాలజిస్ట్ అవ్వవు, స్పోర్ట్స్ సైకాలజీ రిలేటెడ్ అన్నీ కూడా స్టడీ చేయాల్సి ఉంటుంది. అట్లాగే వచ్చేసి ఆర్గనైజేషన్ సైకాలజిస్ట్ అంటే ఆర్గనైజేషన్ సంబంధించినవన్నీ కూడా స్టడీ చేయాల్సి ఉంటుంది. ఇట్లా రకరకాల సైకాలజిస్టులు చేసిన వీళ్ళకి కూడా ఈ వీళ్ళల్లో క్లినికల్ సైకాలజిస్ట్కి ఎక్కువ జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారు, పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తున్నారు. అది కాదు, అందరు సైకాలజిస్టులు సైకాలజిస్టులే. క్లినికల్ సైకాలజిస్టులు క్లినికల్ సైకాలజీకి రిలవెంట్ వాళ్ళు. వాళ్ళు ఒక రీహాబిలిటేషన్ సెంటర్ పెట్టవచ్చు, దానికి రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకుని ప్రాక్టీస్ చేయొచ్చు. అండ్ సైకాలజీ ఓన్లీ ఎనలైజ్ చేస్తుంది, సైకాలజీ ఏమీ జడ్జ్ చేయదు, సైకాలజీ ఏమీ ఎలా చేయాలో ట్రైనింగ్ ఇవ్వదు. ఆఫ్టర్ సైకాలజీ వాళ్ళకి కావాల్సినటువంటి ఒక సపోజ్ కౌన్సిలర్ అవ్వాలంటే కౌన్సిలింగ్ సైకాలజీ చేయటం, లేకపోతే కౌన్సిలింగ్ ఏమైనా డిప్లొమా కోర్సులు చేయటం, ఇటువంటివి చేయాలి. థెరపిస్ట్ కావాలంటే ఏ థెరపీ అయితే ఆ థెరపిస్ట్ రిలవెంట్ కోర్సెస్ చేయటం, ఇటువంటి చేసి థెరపిస్ట్ కూడా అవ్వచ్చు. అయితే ఇండియా లాంటి కంట్రీస్లో సైకాలజీని మనుషుల్ని మార్చేయటానికి చూసేటువంటి ఒక శాస్త్రంగా భావించి చేసినట్లయితే ఏమీ మార్చలేమనే విషయం అర్థమవుతుంది. మనుషులను అట్లా మంత్రం వేసినట్టు మార్చడం సాధ్యపడదు. సో మన ఇండియన్ సొసైటీలోకి వచ్చేసరికి ఏమవుతుందంటే సైకాలజిస్ట్ నుంచి వాళ్ళు మిరాకిల్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సైకాలజీ చదవగానే నేను మిరాకిల్ చేయగలను, అతను చూడగానే ముఖం చూడగానే నాకు అర్థమైపోద్ది, అతను హ్యాండిల్ చేసేయగలను, ఎందుకంటే సినిమాలు సీరియల్ ఇవన్నీ అదే చెప్తున్నాయి.
కొన్ని సీరియల్లో అయితే సైకాలజిస్ట్ ఒక సైకోలాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు, సైకాలజిస్టే సైకో అన్నట్టుగా డిఫరెంట్ డిఫరెంట్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు, సైకాలజీకి ఒక గెటప్ ఉంటుంది అలాగే ఉంటాడు అన్నట్టుగా ఇట్లా రకరకాలుగా చేస్తూ ఉంటారు. కానీ అది నిజం కాదు, ఎందుకంటే సినిమాల్లో చూపించే డైరెక్టర్కి సైకాలజీ మీద అవగాహన ఉండదు, ఏదో జనరల్ పబ్లిక్ ఏదో ఉందో అది చేస్తారు. ఒక అమ్మాయి అడిగింది, సార్ సైకాలజిస్ట్ కదా మీరు దెయ్యాలను వదిలిస్తారా? సైకాలజిస్ట్ దెయ్యాలను వదిలించడం ఏంటి, వదిలించడమా దెయ్యాలని ఉండవు అంటే ఫలానా సినిమాలో సైకాలజిస్ట్ దెయ్యాన్ని వదిలిచ్చారు అంటే స్కిజోఫ్రెనియా చూపించి దెయ్యాన్ని వదిలించినట్టు కూడా చూపించవచ్చు. ఎందుకంటే సినిమాల యొక్క లెవెల్ అంతే ఉంటుంది, సినిమా డైరెక్టర్కి ఏం తెలియదు. ఒక సినిమాలో అమ్మాయిలందరూ మెడిసిన్స్ అవుతూ ఉంటారు, మెడలో స్టెతస్కోప్ అదంతా వేసుకొని ఉంటారు, వాళ్ళ చేతిలో యూనిక్స్ బుక్ ఉంటుంది. అంటే ఆ డైరెక్టర్కో లేకపోతే కో అసిస్టెంట్ డైరెక్టర్కో వాళ్ళకి తెలియదు, ఓ ఏదో ఒక బుక్ పట్టుకోవాలి, బుక్ పట్టుకున్నారు, ఇది దేని రిలేటెడో తెలియదు. సో కాబట్టి ఈ కండిషన్లో ఉండేటువంటి సినిమా డైరెక్టర్లు లేకపోతే టెలివిజన్ సీరియల్స్ తీసేవాళ్ళు, అంటే అందరు డైరెక్టర్లు అని చెప్పాలి, కొంతమంది డైరెక్టర్లకి గొప్ప నాలెడ్జ్ ఉంటుంది, సైకాలజిస్ట్ కంటే కూడా ఎక్కువ సైకాలజీ తెలిసి కూడా ఉండొచ్చు, తప్పేం లేదు, అందులో ఇంపాసిబుల్ కూడా కాదు. అయితే అందరు డైరెక్టర్స్కి నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళు ఏది చూపిస్తే అదే సైకాలజీ అని కాదు. అయితే మన సమాజం ఎక్కువగా ఏం చేస్తుందంటే మొత్తం సబ్జెక్ట్ని ఎక్కువ సినిమా నుంచి నేర్చుకుంటుంది అండ్ మీడియా నుంచి నేర్చుకుంటుంది, మీడియాలో కనిపించే సైకాలజిస్టుల బిహేవియర్ని బట్టి నేర్చుకుంటుంది అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్ నుంచి నేర్చుకుంటుంది, స్వామీజీల నుంచి గురుజీల నుంచి నేర్చుకుంటుంది, వాళ్ళందరూ కూడా సైకాలజీ చెప్పేస్తూనే ఉంటారు. కాబట్టి ఇలా మోటివేట్ అయినటువంటి పబ్లిక్ నుంచి మనం సైకాలజిస్ట్ ఒక బెటర్ అంటే వాళ్ళ దగ్గర నుంచి ఒక మంచిగా పెర్సీవ్ చేసే అవకాశం ఉంటుంది అనుకోకూడదు అన్నమాట. సో ఇండియాలో సైకాలజిస్ట్ యొక్క ఏవైతే కెరీర్ వైజ్గా చాలా పూర్ ఉంటుంది, ఉండాల్సిన దానికంటే చాలా పూర్ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే పబ్లిక్ సైకాలజిస్ట్ని యాక్సెప్ట్ చేయరు, అందుకని ఎక్కువ మంది సైకాలజిస్టులు పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్గా అండ్ స్పిరిచువల్ గురూస్గా పాస్టర్స్గా ఇలా రకరకాలుగా మారిపోయి ఎక్కువ ఎర్న్ చేస్తూ ఉంటారు. ఎర్నింగ్ కోసం సైకాలజీని చూస్ చేసుకుంటే ఇట్ ఈస్ వెరీ పూర్, అది పనికిరాంది అన్నమాట. అట్లా కాకుండా నాకు నేను చదువుకోవాలి సైకాలజీ, దీన్ని ఎలా ఉపయోగపడతాలో నేను సొసైటీకి చెయ్యాలి అని అనుకుని ఒక కమిట్మెంట్తో లైవ్లీహుడ్ కోసం కాదు అని సైకాలజీ చదివినట్లయితే దెన్ అప్పుడు సైకాలజీ నుంచి బెటర్ రిజల్ట్స్ మనం తీసుకురాగలుగుతాం. అండ్ రికగ్నైజేషన్ కూడా సైకాలజిస్ట్కి తక్కువ ఉంటుంది, సైకాలజిస్ట్ కంటే ఒక డ్రామా ఆర్టిస్ట్కి, టీవీ ఆర్టిస్ట్కి, ఒక కమెడియన్కి, ఒక సినిమా హీరోకి బ్రహ్మాండమైనటువంటి రికగ్నైజేషన్ ఉంటుంది. వాళ్ళు చెప్తే ఎక్కువ వింటారు జనాలు, సైకాలజిస్ట్ చెప్తే వినరు. కాబట్టి సైకాలజిస్ట్కి సోషల్ రికగ్నైజేషన్ ఐడెంటిటీ కోసం కానీ బాగా సంపాదించుకునే కెరీర్గా కానీ ఇట్లా చూజ్ చేసుకుంటే అక్కడ అతను తర్వాత డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ సైకాలజీ చదివే అంటే కెరీర్గా సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు, సో వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఏమైనా మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? అంటే లైక్ వాళ్ళు జనరల్గా సైకాలజీ చదవాలనుకునే వాళ్ళు మాక్సిమమ్ ఎక్కువ థింకింగ్ చేసే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపుతారు. సో అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ లో మిస్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? ఇలా అట్లా ఏమి ఉండదు. అంటే సైకాలజీ చదివిన తర్వాత వాళ్ళు కౌన్సిలర్గా మారినట్లయితే డిఫరెంట్ ఫిలాసఫీస్ చదువుతారు, డిఫరెంట్ ఫిలాసఫీస్ చదివిన తర్వాత తన పర్సనల్గా ఏ ఫిలాసఫీ తనకి సూటబుల్ అవుతుందో ఆ ఫిలాసఫీని సెలెక్ట్ చేసుకుని తన లైఫ్ను లీడ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సైకాలజిస్ట్ పర్సనల్ లైఫ్ను మిస్ అవ్వడం అనేది ఉండదు. కాకపోతే ఏమైందంటే చాలామంది సైకాలజిస్టులు కౌన్సిలింగ్ ఇచ్చి సమ్టైమ్స్ డిప్రెషన్లకు వెళ్ళే అవకాశం ఉంటుంది, కౌంటర్ డిప్రెషన్ అవుతూ ఉంటుంది. అలాగే పెద్ద పెద్ద సైకాలజిస్టులు వరల్డ్ వైజ్ ఉన్నటువంటి పెద్ద సైకాలజిస్టులు తన లైఫ్ ఎండ్కి వచ్చినప్పుడు ఓల్డ్ అయిపోయిన తర్వాత సూసైడ్ చేసుకున్న కేసెస్ ఉన్నాయి. అంటే ఈ సూసైడ్లు అన్నీ కూడా ఏదో లైఫ్ అంటే భయపడి చేసుకునే కాదు, ఫిలాసఫికల్ సూసైడ్స్ అవి. అంటే ఈ లైఫ్ నాకు చాలు, ఎందుకంటే చేసేది లేదు, ఎందుకంటే ఎక్కువ చేసే కొద్దీ ఇబ్బంది అవుతుంది కాబట్టి అక్కడ వాళ్ళ లైఫ్ని క్లోజ్ చేసుకుంటారు. మనం సూసైడ్లో రకరకాలైనటువంటి సూసైడ్లు ఉంటాయి, ఒక రకమైన సూసైడ్ ప్రాబ్లం కాదు, అది ఫిలాసఫికల్ సూసైడ్. ఇప్పుడు సపోజ్ మన సినిమా యాక్టర్ ఉదయ్ కిరణ్ చేశాడు, తన లైఫ్లో ఫైట్ చేయలేక చేసుకున్నాడు. సినిమా హీరో పాత హీరో రంగనాథ్ చేసుకున్నాడు, దట్ ఈస్ ఫిలాసఫికల్ సూసైడ్. ఇది నాకు చాలు అనేటువంటి తృప్తితో చేసుకున్నాడు. అంటే రంగనాథ్ ఇంకా లైఫ్ మీద ఒక రకమైన విరక్తి కలిగి కాదు సంతృప్తి కలిగి.
సంతృప్తి కరిగి చేసుకునేది సూసైడల్, ఫిలాసఫికల్ సూసైడ్. రామ్ గోపాల్ వర్మ కూడా చాలా ఇంటర్వ్యూలో తను చెప్తూ ఉంటాడు, నేను లాస్ట్గా ఏమి చేసుకోలేని స్థితిలోకి వస్తే నేను సూసైడ్ చేసుకుంటాను. అంటే రంగనాథ్ విషయానికే వస్తే సార్, ఇక్కడ రంగనాథ్ చాలా లోన్లీగా ఉన్నాడు, ఎవరు తనకి లేరు, తను చూసుకోవడం, భార్య కూడా ఎక్స్పైర్ అయిందని. సో అంటే తనని పట్టించుకునే వాళ్ళు లేరు, తనని చూసుకునే వాళ్ళు లేరు, తన తన ఎమోషన్స్ షేర్ చేసుకునే వాళ్ళు లేరు. సో ఐఎమ్ ద లోన్లీ పర్సన్ అని ఫీల్ అయ్యి ఆ లోన్లీనెస్ ని భరించలేక ఆ ఒంటరితనాన్ని, ఏకాంతం వేరు ఒంటరితనం వేరు అనుకున్నాం కదా, ఆ ఒంటరితనాన్ని భరించలేక సూసైడ్ చేసుకున్నారు అని చెప్పడం వేరు. తన ఇంటర్వ్యూస్ చూసినా, తన లైఫ్ స్టైల్ చూసినా, తన భార్య కోసం, తన భార్య సిక్ అయి ఉన్నప్పుడు, తన కెరీర్ బ్రహ్మాండంగా ఉన్నప్పుడు కెరీర్ వదిలేసుకుని భార్య కోసం ఉండేటువంటి కరేజ్ ఉన్నవాడు, తన భార్య కోసం ఉండి తన భార్యకు సేవలు చేసి చేసి తర్వాత తన భార్య చనిపోయింది అంటే అతను కరేజియస్ పర్సన్ అండ్ తన ఫిలాసఫీ కానీ ఇవన్నీ కూడా తన ఒంటరితనాన్ని ఫేస్ చేయగలిగినటువంటి ధైర్యం ఉంది. తన ఏజ్ అయిపోయిన తర్వాత లాస్ట్ టైంలో ఎవరికి బర్డెన్ కాకూడదు అనుకుని అతను సూసైడ్ చేసుకున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ ఒక రూమ్ లో ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ మధ్యలో, అంటే ఇక్కడ ఏమవుతుందంటే కొంతమందికి బ్రతకాలనే కోరిక బలంగా ఉంటుంది, కొంతమందికి బ్రతకాలనే కోరిక ఉండదు. జస్ట్ ఇప్పుడు నాకేం బ్రతకాలని కోరిక లేదు, జస్ట్ నేను ఉన్నాను కాబట్టి నేను బ్రతుకుతున్నా. బ్రతకాలనే కోరిక కంటే బ్రతుకు ఇంకా మనకి చాలా ఉన్నాయి, అంటే లైఫ్ లో ఆనందించడానికి ఇంకా చాలా ఉన్నాయి. లైక్ ఆనందించడానికి చాలా ఉన్నప్పుడు సూసైడ్ చేసుకోరు, లేవు ఇక చాలు, ఇక నేను చేసే ప్రతి స్టెప్ ఆనందం కంటే పెయిన్ ఎక్కువ వస్తుంది అని అనుకున్నప్పుడు కొంతమంది ఫిలాసఫికల్ సూసైడ్ చేసుకుంటారు. అట్లా రాంగ్ ఫిలాసఫీ అని కాదు, డెత్ ఎనీ హౌ డెత్ ఉంటుంది, అంటే ఇది డిఫరెంట్ టాపిక్ ఇది. సో కొంతమంది సైకాలజిస్టులు లాస్ట్ పీరియడ్లో వాళ్ళు సూసైడ్ చేసుకున్నటువంటి ఉంటారన్నమాట. ఇది పిరికితనంతోనో లేకపోతే ఒంటరితనం భరించలేక కాదన్నమాట, ఇలా ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళ లైఫ్లో పర్సనల్ లైఫ్ ఏమి మిస్ అయ్యే అవకాశాలు ఏమీ ఉండవు. ఓకే, సో ఈ సైకాలజీని కెరీర్గా తీసుకుంటే కౌన్సిలింగ్ ఇచ్చే టైంలో లైక్, సో దీన్ని ఎట్లా హ్యాండిల్ చేయడం ఒక స్ట్రెస్ఫుల్ కండిషన్, లేకపోతే అది ఎట్లా హ్యాండిల్ చేయగలుగుతారు సైకాలజిస్ట్? ఓకే, ఒక సైకాలజిస్ట్ కౌన్సిలింగ్ ఇవ్వటం అనేది అప్పుడు అతను వాడేటువంటి కాగ్నిటివ్ రిసోర్సెస్ ఏదైతే తన ఎఫర్ట్స్ ఉన్నాయో, ఒక నార్మల్ ఐటీ ఎంప్లాయీ అంటే ఒక వన్ డే 8 అవర్స్ తను పెట్టేటువంటి ఎఫర్ట్స్తో ఈక్వల్గా ఒక పర్ అవర్ పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే వచ్చే క్లయింట్ యొక్క లాజిక్ కానీ అతని యొక్క అతని యొక్క ఎమోషనల్ స్టేటస్ కానీ రకరకాల లెవెల్లో ఉంటుంది. నేను జస్ట్ సైకాలజీ ఏదో గ్రాడ్యుయేషన్ చేసి సైకాలజిస్ట్గా వచ్చాను, నాకు ఒక చార్టర్డ్ అకౌంటెంట్ వచ్చి మాట్లాడుతున్నప్పుడు చార్టర్డ్ అకౌంటెంట్ యొక్క లాజిక్ కంటే ఎక్కువ లాజిక్ నేను చెప్పగలగాలి. తర్వాత ఒక అడ్వకేట్ వస్తాడు, తర్వాత ఒక కార్డియాలజిస్ట్ వస్తాడు, తర్వాత ఒక ఇంకొక ప్రొఫెషన్ నుంచి వస్తారు, పిహెచ్డి చేసిన వాళ్ళు ఉంటారు, ఇంకొక పొలిటీషియన్ ఉంటాడు, ఇంకొక బిజినెస్ పీపుల్ వస్తాడు. ఇలా వచ్చినప్పుడు డిఫరెంట్ పీపుల్ కంటే కూడా ఎక్కువ లాజిక్ని, ఎక్కువ నాలెడ్జ్ నాకు ఉండాల్సిన అవసరం ఉంటుంది. నేను ఏదో ఒకటి వాగేసేసి చెప్పినప్పుడు వాళ్ళు దాంట్లో ఎక్స్పర్ట్స్, ఇతను అంతా కూడా ఫేక్ చెప్తున్నాడు అన్నప్పుడు వాళ్ళు వినరిక వినకుండా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా మనము మెంటల్గా చాలా స్ట్రగుల్ అయ్యే అవకాశము, స్ట్రెస్ ఉండే అవకాశం ఉంటుంది. ప్రతి కౌన్సిలింగ్ కూడా ఒక ఛాలెంజ్. అంటే రోజుకు ఒక 5 కౌన్సిలింగ్ చేస్తున్నామంటే ఒక ఐటీ ఎంప్లాయీ 1 వీక్ చేసే వర్క్ని 1 డేలో మనం చేసేస్తున్నాం. ఐటీ ఎంప్లాయీకే స్ట్రెస్ ఉంటుంది, ఆ స్ట్రెస్తో కంపేర్ చేస్తే ఒక సైకాలజిస్ట్, ఒక కౌన్సిలర్ చేసేటువంటి వర్క్ వాళ్ళకంటే 8 to 10 times ఎక్కువ స్ట్రెస్తో కూడుకుందనమాట. అంత లాజిక్తో వాళ్ళని డీల్ చేయాలి అండ్ అప్పటికప్పుడు స్పాంటేనియస్గా రియాక్ట్ అవ్వాలి. వాళ్ళకి జస్ట్ ఏదో టీచ్ చేసేస్తామంటే యాక్సెప్ట్ చేయరు. సో వాళ్ళు అడిగే క్వశ్చన్ని లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేయగాలి, ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, ప్రతి ఎక్స్పర్ట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయగలిగి ఉండాలి. ఎక్కడా కూడా రాంగ్గా మనం చెప్పకూడదు, రాంగ్గా చెప్పామంటే వాళ్ళ కలిసి డిస్కనెక్ట్ అయిపోతారు. కాబట్టి ఇంత స్ట్రెస్ ఉంటుంది అండ్ వాళ్ళ పెయిన్ తగ్గడానికి సైకాలజిస్ట్ ఎవరైతే కౌన్సిలర్ ఉన్నాడో ఈ కౌన్సిలర్ వాళ్ళతోని చాలా ఎంపతితోని మెలగాల్సి ఉంటుంది, చాలా యాక్టివ్గా వినాలి వాళ్ళు చెప్పేదంతా కూడా. వాళ్ళు చెప్పేది నాన్ సెన్స్ కావచ్చు, సమ్టైమ్స్ చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి, అవన్నీ కూడా ఎంపతితోని విన్నప్పుడు ఈ సైకాలజిస్ట్ వాళ్ళ లాగా మారిపోయినప్పుడు ఈ సైకాలజిస్ట్కి కౌంటర్ డిప్రెషన్ వచ్చే అవకాశం ఉంటుంది.
దానివల్ల ఇతను చాలా సఫర్ అయ్యేటువంటి అవకాశాలు ఉంది. అంటే కౌంటర్ పర్సనల్ లైఫ్ విత్ ఫ్యామిలీ పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు, బట్ ప్రొఫెషనల్ లైఫ్లో వచ్చేటువంటి ఇంపాక్ట్ ఏదైతే ఉందో సైకలాజికల్గా అతను సఫర్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇది ఒక సైకాలజిస్ట్ ఛాలెంజెస్. సో ఇలా కాకుండా కొంతమంది మనం ఫేమస్ సైకాలజిస్ట్ చూసుకుంటే స్టార్టింగ్ ఫ్రమ్ సిగ్మండ్ ఫ్రాయిడ్, సో అతను చాలా థియరీస్ డెవలప్ చేశాడు, లైక్ ఒక స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్, సైకో సెక్షువల్ స్టేజెస్ డెవలప్మెంట్ కానీ ఇంకా అనాలిటికల్ సైకో అనాలిటికల్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ కానీ. సో ఈ థియరీస్ ఫ్రేమ్ చేసేటప్పుడు వాళ్ళకి దేన్ని బేస్ చేసుకుని ఫ్రేమ్ చేస్తారు, అసలు ఎట్లా ఈ ఫ్రేమింగ్ అనేది వాళ్ళకి ఎలా పాసిబుల్ అవుతుంది థియరీస్? అంటే వీళ్ళు చాలా మంది ఈ థియరీస్ ఫ్రేమ్ చేసిన వాళ్ళు సైకియాట్రిస్ట్ కమ్ సైకాలజిస్ట్ ఒకటి వన్. సో సైకియాట్రిస్ట్ అయినా సరే వాళ్ళు సైకాలజీ మీద ఎక్కువ స్టడీ చేశారు వన్. వాళ్ళు నెంబర్ ఆఫ్ వాళ్ళకి బయలాజికల్ న్యూరలాజికల్ కండిషన్ కూడా తెలుసు, అంటే వాళ్ళకి హోలిస్టిక్ ఐడియా ఉంటుంది. అండ్ వన్ టూ ఏంటి అని అంటే వాళ్ళు నెంబర్ ఆఫ్ క్లయింట్స్తో ఇంటరాక్ట్ అయ్యి నెంబర్ ఆఫ్ కౌన్సిలింగ్స్ ఇచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకుని ఒక సిస్టమేటిక్గా స్టడీ చేసి ఒక థియరీగా పెట్టారు. ఒక్కొక్కరు ఒక థియరీ. ఇక్కడ సైకాలజీలో ఫ్రాయిడ్ థియరీ అనేది చాలా, ఫ్రాయిడ్ని టచ్ చేయకుండా సైకాలజీ ఉండదు. ఫ్రాయిడియన్స్ అంటారు, ఫ్రాయిడ్ థియరీని సపోర్ట్ చేసేవాళ్ళు. ఫ్రాయిడ్ థియరీని అపోజ్ చేసేవాళ్ళు నియో ఫ్రాయిడియన్స్ అంటారు. సో వాళ్ళ యొక్క లైఫ్లో ఇచ్చినటువంటి కౌన్సిలింగ్స్ చూసిన కేసుల వల్ల రకరకాల థియరీస్ వాళ్ళు ప్రతిపాదిస్తూ ఉంటారు. ఆ థియరీస్ అకడమిక్గా చేయొచ్చు చేయకపోవచ్చు, ప్రతిదీ అకడమిక్గా తీసుకెళ్లి పిహెచ్డీ చేస్తేనే రాలేదు. ఇప్పుడు నేను నా పర్సనల్గా నేను ఒక ఎగ్జిస్టెన్షియల్ సైకాలజిస్ట్గా నా క్లయింట్స్ నేను స్టడీ చేసిన దాన్ని బట్టి కొన్ని థియరీస్ నేను డెవలప్ చేసుకున్నాను. ఆ థియరీస్ సైంటిఫిక్గా అవునా కాదా అనేది వేరే వాళ్ళు పిహెచ్డీ చేసి అండ్ వేరే వాళ్ళు దాని మీద రీసెర్చ్ చేయొచ్చు, చేసి రేపొద్దున ఆ థియరీస్ని ఫ్యూచర్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు చేయకపోవచ్చు. అలాగే వాళ్ళకి వాళ్ళు వాళ్ళ కౌన్సిలింగ్ కావాల్సినటువంటి థియరీస్ని వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. ఇప్పుడు నేను ఒక వ్యక్తి బిహేవియర్ని 3 ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే, బయలాజికల్ సైకలాజికల్ అండ్ కాగ్నేటివ్ ఫ్యాక్టర్స్, దీంట్లో బయలాజికల్ స్ట్రాంగ్ ఉంటుంది, సైకలాజికల్ సెకండ్ లెవెల్లో స్ట్రాంగ్ ఉంటుంది, కాగ్నేటివ్ వీక్ ఉంటుంది. ఆ యాటిట్యూడ్ ఫామ్ అయిన తర్వాత యాటిట్యూడ్ బిహేవియర్గా మారాలంటే ఈ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా నేను స్టడీ చేసిన దాంట్లో నా అకాడమిక్స్ నుంచి నెక్స్ట్ నేను నా ఎక్స్పీరియన్స్ నుంచి డెవలప్ చేసిన దాంట్లో నుంచి నేను డెవలప్ చేసుకున్నటువంటి థియరీస్, ఈ థియరీస్ నా కౌన్సిలింగ్లో నేను వాడతాను. ఇవి పనిచేస్తాయా లేదా ఇది సైంటిఫిక్గా కాదా అనేది మళ్ళీ ఫర్దర్ కొంతమంది స్టడీ చేసి దాని మీద పిహెచ్డి చేసి పేపర్ సబ్మిట్ చేసి అదంతా అకాడమిక్ కౌన్సిలింగ్ చేసే ప్రాసెస్లో ఆ క్లయింట్ని హ్యాండిల్ చేసే ప్రాసెస్లో ఆ క్లయింట్ యొక్క ప్రాబ్లంలోకి మనము ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఎంపతి మనము అతని ప్రాబ్లమ్ని థింక్ చేయాల్సి ఉంటుంది. సో ఆ థింక్ చేయటం, ఆ ప్రాబ్లమ్ని మన ప్రాబ్లమ్గా తీసుకుని థింక్ చేయటం వలన మనకి ఆ స్ట్రెస్ మనకి పెరిగే అవకాశం ఉంది. సో ఇలాంటప్పుడు సో మీరే కనుక ఈ కౌన్సిలింగ్ ఇస్తుంటే, సో ఈ ప్రాబ్లం నుంచి ఈ కౌంటర్ ట్రాన్స్ఫర్ నుంచి ఎలా డిటాచ్ అవుతారు? ఇప్పుడు చాలామంది ఇదే క్వశ్చన్ అడుగుతుంటారు సార్, మీరు ఒక ఎవరిదన్నా వినటమే ఒక బాధను వినటం చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, ఆ బాధను విని మనం అర్థం చేసుకోవడమే చాలా పెయిన్ఫుల్. ఇటువంటిదప్పుడు మీరు ఇంతమంది బాధలను ఎలా వింటూ ఉంటారు? రోజుకి నాకు దాదాపుగా ఎవరేజ్ ఇన్ 5 పీపుల్ అండ్ సమ్టైమ్స్ 7, 8, 9 పీపుల్ కూడా వస్తూ ఉంటారు. దాంట్లో చాలా వరకు పెయిన్ఫుల్ అయినాయి నా దగ్గరికి వస్తూ ఉంటాయి. కెరీర్ ఓరియంటెడ్ నా దగ్గరికి ఎక్కువ రా, కెరీర్ ఓరియంటెడ్ సైకాలజిస్ట్లు చాలామంది ఉన్నారు. లైఫ్ ఓరియంటెడ్ సైకాలజిస్ట్, డిప్రెషన్లో ఉన్నవారు, దారుణమైనటువంటి ప్రాబ్లంలు ఉన్నవాళ్ళు, ఇటువంటి వాళ్ళు నా దగ్గరికి వస్తూ ఉంటారు. సో వీళ్ళందరి బాధల్ని విని ఉండటం వల్ల అది కౌంటర్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇంతమందిని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు? ఒకరిద్దరు దీన్ని వినటమే కష్టం కదా, రోజుకి ఇంతమంది తింటున్నారు, కంటిన్యూగా వింటున్నారు. ఈవెన్ వీకెండ్స్లో కూడా నాకు అవుట్ స్టేషన్ నుంచి వస్తూ ఉంటారు, రకరకాల స్టేట్స్ నుంచి అండ్ రకరకాల కంట్రీస్ నుంచి నా దగ్గరకు వచ్చి కౌన్సిలింగ్ తీసుకుంటుంటారు. తర్వాత మళ్ళీ ఆన్లైన్లో కూడా కౌన్సిలింగ్ నడుస్తూ ఉంటుంది. ఇంతమంది బాధని నుంచి మీరు ఎట్లా డిటాచ్ అవుతున్నారు అనేటువంటి క్వశ్చన్ వేస్తుంటారు. ఇక్కడ 2 రకాలుగా ఉండి నా పర్సనాలిటీలో సెన్సింగ్ అనేది డామినేట్ చేస్తుంది. అంటే
ఎన్వైరన్మెంట్తో తొందరగా కలవటం అనేది ఒకటి నాకు ఉన్నటువంటి అడ్వాంటేజ్. అదైతే రెండోది ఏంటంటే నేను ఒక ఎగ్జిస్టెన్షియల్ సైకాలజిస్ట్ని, అంటే ఈ ఎగ్జిస్టెన్స్, నేను ఒక ఎగ్జిస్టెన్షియలిస్ట్ని ఫస్ట్. ఈ ఎగ్జిస్టెన్షియలిజంలో నా కాన్షియస్నెస్సే నాకు ఇంపార్టెంట్. నా కాన్షియస్నెస్కి ఏది కంఫర్ట్ ఉందో అదే నేను చేస్తాను. అండ్ నా నేను చేసే ప్రతి పని నాలో కరేజ్ పెంచుతుందా లేదా, మనీ కాదు, ప్రతి కౌన్సిలింగ్లో నాకు కరేజ్ పెరుగుతుందా లేదా అదే చూస్తూ ఉంటాను. అండ్ ఏ క్లయింట్ దగ్గర నేను డిటాచ్ అవ్వను, ఆ క్లయింట్తో మోర్ అటాచ్ అవుతాను. అంటే కౌన్సిలింగ్లో ఒకటి ఉందన్నమాట, ఎక్కువ అటాచ్ అవ్వద్దు, జస్ట్ అక్కడ మనం ఒక ఫ్రేమ్ దగ్గర పెట్టేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి వాళ్ళని అక్కడ వదిలేయాలి. అటాచ్ అయితే సైకాలజిస్ట్కి ప్రాబ్లం వస్తుంది. కాబట్టి కౌన్సిలింగ్లో ఏం చేస్తుంటే ఒక పర్టికులర్ లేయర్ పెట్టుకోవాలి, అని దాటి మనం వాళ్ళని రానివ్వకూడదు, నువ్వు కూడా వెళ్ళదు. బట్ ఎగ్జిస్టెన్షియల్ కౌన్సిలింగ్లో, ఎగ్జిస్టెన్షియల్ థెరపీలో ఈ లేయర్ని బ్రేక్ చేసేస్తాను. కంప్లీట్గా వాళ్ళ బాధని మనం ఫీల్ అవుతాం. ఫీల్ అయినప్పుడు నేను మోర్ అటాచ్ అవుతాను. అటాచ్ అవ్వటం వల్లే వాళ్ళ యొక్క ఫీలింగ్ ఏదైతే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయటం వల్ల, ఆ ఫీల్ నేను ఫీల్ అవ్వటం వల్ల వాళ్ళకి పెయిన్ తగ్గుతుంది. అంత అటాచ్ అయినప్పుడు మీరు సఫర్ అవ్వట్లేదా అనేది క్వశ్చన్. అయితే ఏమవుతుందంటే నేను ఎవరి క్లయింట్కి అట్లాగే అటాచ్ అవుతాను. మార్నింగ్ ఒక క్లయింట్ వస్తారు, చాలా బాధలు చెప్తారు, అటాచ్ అవుతాను. నెక్స్ట్ క్లయింట్ బాధలు చెప్తాను, అటాచ్ అవుతాను. అట్లా ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ క్లయింట్కి అటాచ్ అయిపోయినప్పుడు, సెవెంత్ క్లయింట్కి అటాచ్ అయినప్పుడు ముందు సిక్స్త్ సెవెంత్ క్లయింట్కి అటాచ్ అవ్వాలంటే ముందు ఉన్నటువంటి అందరికీ డిటాచ్ అయితేనే అటాచ్ అవుతుంది. ఇక్కడ నేను ఎట్లా డిటాచ్ అవుతున్నాను అంటే వేరే దానికి అటాచ్ అవ్వడం ద్వారా డిటాచ్ అవుతున్నాను. ఒకరోజు నేను 7-8 కౌన్సిలింగ్స్ ఇచ్చిన తర్వాత అన్నీ అయిపోయి నేను వెళ్ళిపోయేటప్పుడు మార్నింగ్ ఫోన్ చేస్తే, మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు ఫోన్ చేస్తే, సార్ మార్నింగ్ కౌన్సిలింగ్కి వచ్చాను నేను అంటే ఎవరు నువ్వు అని అడుగుతాను. మర్చిపోతాను నేను. మళ్ళీ ఆ షీట్ మొత్తం చూసుకుని, డేటా మొత్తం చూసుకుంటే నాకు గుర్తొస్తుంది, వెంటనే రికలెక్ట్ అయిపోద్ది, ఈ పాయింట్ ఈ పాయింట్ ఈ పాయింట్ రికలెక్ట్ అవుతుంది. అంటే నేను ఆ సెవెంత్ క్లయింట్కి అటాచ్ చేయాను. సెవెంత్ క్లయింట్ యొక్క ఇంపాక్ట్ ఉంటుందా ఉండదా, అంటే సెవెంత్ క్లయింట్ నుంచి నేను బయటికి వెళ్ళిపోయేటప్పుడు, నేను ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు, ఇంకా వెళ్ళిపోయేటప్పుడు ఆ డ్రైవింగ్ నేను ఎంజాయ్ చేస్తాను, డ్రైవింగ్తో అటాచ్ అవుతాను. తర్వాత ఇంటికి వెళ్ళిపోయి హాట్ వాటర్ బాత్ చేస్తుంటే దాన్ని ఎంజాయ్ చేస్తాను. తర్వాత ఉన్నటువంటి ఆ ఫుడ్ ఏదైతే ఉంటే, ఏ ఫుడ్ ఉంటే ఆ ఫుడ్ని దాన్ని ఎంజాయ్ చేస్తాను. తర్వాత నేను ఏదో ఆర్టికల్స్ రాస్తూ ఎంజాయ్ చేస్తాను. తర్వాత నా స్లీప్ని ఎంజాయ్ చేస్తాను. మార్నింగ్ లేస్తాను, ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తాను, నా కిడ్స్తో ఎంజాయ్ చేస్తాను. అటాచ్మెంట్ అన్నిటితోనే ఉంటుంది. అన్నిటితోనే అటాచ్ అవ్వటం వల్ల మిగతా అన్నీ డిటాచ్ అవ్వగలుగుతాం. నేను దేంతో అటాచ్ అవ్వద్దు, ఓన్లీ డిటాచ్మెంట్తో ఉండాలి అంటే మనం ఏమవుతున్నామంటే డిటాచ్మెంట్తో అటాచ్ అవుతున్నాం. అది చాలా పెద్ద సమస్య అవుతుంది. చాలామంది అంటారు నాకు ఏ విధమైనటువంటి అటాచ్మెంట్స్ లేవు, అటాచ్మెంట్స్ లేవు. వాళ్ళందరూ కూడా డిటాచ్మెంట్తో అటాచ్ అవుతున్నారు. డిటాచ్ అవ్వాలి, డిటాచ్ అవ్వాలని కోరిక వాళ్ళలో ఉంది. నేను ఎక్కడ డిటాచ్ అవ్వాలని కోరిక ఉండదు, నేను అటాచ్ అవుతాను. అటాచ్ అవ్వటం వల్ల మిగతా వాటి యొక్క స్ట్రెస్ని నేను తట్టుకోగలుగుతాను. వన్, టూ ఏంటి అంటే విత్ ఇన్ ద మూమెంట్ నేను ఉంటాను. ఆ కౌన్సిలింగ్ చేసేటప్పుడు ఆ కౌన్సిలింగ్ తప్ప వేరే ఏమీ నాకు గుర్తుండవు. ఆ క్లయింట్ క్లయింట్ యొక్క పెయిన్ మాత్రమే, నేను ఎవరు, ఎంత సంపాదిస్తున్నాను, నా సోషల్ స్టేటస్ ఏంటి, నా ఫ్యామిలీ ఏంటి, నా కిడ్స్ ఏంటి, వాళ్ళ స్కూల్ ఫీ కట్టాలా, వాళ్ళ ఎగ్జామ్ ఉందా, ఇవేమీ ఆ టైంలో నాకు గుర్తుండవు. కంప్లీట్గా నేను అక్కడే ఉంటాను. నేను కౌన్సిలింగ్ ఇస్తున్నప్పుడు నేనే కౌన్సిలింగ్ అయిపోతాను. నేను ఇవ్వట్లే కౌన్సిలింగ్, నేనే కౌన్సిలింగ్ అయిపోతాను. అయిపోయి అంత డీప్గా వెళ్ళటం వల్ల నాకు కరేజ్ ఉంటుంది. అంటే వేరే అన్నివి కూడా నాకు గుర్తుండవు, ఆ మూమెంట్లో ఉంటాను. అండ్ ఆ క్లయింట్కి కూడా ఆ ఫీల్ వస్తుంది, వాళ్ళ యొక్క బాధని అర్థం చేసుకున్న ఫీల్ వచ్చి వాళ్ళు రిలాక్స్ అవుతారు. అందుకని ఎంత పెద్ద బాధతో వచ్చినా సరే వెళ్ళేటప్పుడు ఒక విధమైనటువంటి ఆ కృతజ్ఞతతో కూడుకున్నటువంటి థ్యాంక్స్ చెప్తూ ఆ లిప్స్ మీద చిన్న నవ్వు వస్తుంది. చాలా బాధలతో వస్తారు, కానీ వెళ్ళేటప్పుడు నా కేసు చూసి లాస్ట్ చూపు చూస్తారు. నా రూమ్ నుంచి వెళ్ళేటప్పుడు ఆ క్లయింట్స్ లాస్ట్ ఇటు తిరిగి బాయ్ చెప్తూ చిన్న నవ్వు వస్తుంది అన్నమాట. ఎందుకంటే వాళ్ళ పెయిన్ అంతా ఇక్కడ వదిలేసి వెళ్తున్నారు. సో ఇది ఎట్లా సాధ్యపడుతుందంటే అటాచ్ అవ్వటం వల్ల. అయితే అందరు కౌన్సిలర్స్ ఇదే ఫాలో అవుతా అంటే ఫాలో కాకపోవచ్చు. ఎవరు స్ట్రాటజీస్ వాళ్ళకు ఉంటే, నా స్ట్రాటజీ ఇది, నేను ఎగ్జిస్టెన్షియల్ సైకాలజిస్ట్ని, ఎగ్జిస్టెన్షియల్ థెరపీ ఇస్తాను, నేను ఎగ్జిస్టెన్షియలిస్ట్ని, నా కౌన్సిలింగ్లో నా క్లయింట్ దగ్గర నుంచి నేను ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను, అర్థం చేసుకుంటాను. నా ప్రతి క్లయింట్ నాకు ఒక ఎడ్యుకేషన్, ప్రతి క్లయింట్ నాకు ఒక కేస్ స్టడీ. అండ్ అక్కడ నేను నేర్చుకునేది మనీ కంటే ఎక్కువ ఇది నేర్చుకుంటాను. అండ్ మనీ నాకు బోనస్గా వస్తుంది. వచ్చినా రాకపోయినా నేను మనీని పట్టించుకోను. ఓన్లీ క్లయింట్
ఆ బాధ నుంచి బయటకు తీసుకురావడం ఎలా అనేదే నా ప్రైమ్ మోటివ్. కాబట్టి నా క్లయింట్స్కి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మెజారిటీ క్లయింట్స్ ఆల్మోస్ట్ 99 to 100% క్లయింట్స్ అందరూ కూడా సాటిస్ఫై అయ్యిన వాళ్ళే అండ్ కంప్లీట్గా కాన్ఫిడెన్షియల్ ఉంటుంది. నేను చాలా కేస్ స్టడీస్ నేను ఫేస్బుక్లో పెడుతూ ఉంటాను అని బయట చెప్తూ ఉంటాను, ఇవన్నీ ఫ్యాబ్రికేటెడ్ అంటే దాంట్లోంచి తీసుకుని మార్చి ఇటువంటిది కూడా ఉంటుందని తెలియజేయడం కోసం పెట్టే తప్ప నేమ్స్ చేంజ్ చేయటం, ప్లేసెస్ చేంజ్ చేయటం ఏమాత్రం రివీల్ చేసినా వేరే వాళ్ళకి అనుమానం వచ్చేలాగా ఉంటే నేను అది చేయను అండ్ క్లయింట్ పర్మిషన్ కూడా తీసుకుంటాను. నేను ఇలా ఇలా ప్రజెంట్ చేస్తే నీకు అభ్యంతరమా అంటే అభ్యంతరం లేనప్పుడు నేను మాత్రం నేను పబ్లిష్ చేస్తాను అండ్ కంప్లీట్ కాన్ఫిడెన్షియల్ ఉంటుంది. నేను నా అసిస్టెంట్స్కి కూడా నేను మెయింటైన్ చేయను, ఫోన్ వస్తే నేనే అటెండ్ చేస్తాను. ఎందుకంటే సమ్ టైమ్స్ వాళ్ళు కౌన్సిలింగ్ తీసుకుంటున్నారనేదే నెగిటివ్గా వెళ్తుంది. కాబట్టి కౌన్సిలింగ్ ఫోన్ నేనే అటెండ్ చేస్తాను, వీలైనన్ని ఫోన్స్ నేను ఆన్సర్ చేస్తాను, వీళ్ళు వెంటనే వాళ్ళకి వాట్సాప్లో మెసేజ్ చేయమంటాను. ఒకవేళ వాళ్ళు కనుక మెసేజ్ చేయగలిగితే ఓకే, మెసేజ్ చేయలేకపోతే నేను ఏం చేయలేను. సమ్ టైమ్స్ మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటారు, అయితే వాళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటాను, నా అపాయింట్మెంట్స్ నేనే చూసుకుంటాను. మార్నింగ్ వచ్చిన వెంటనే నా ఆఫీస్ మొత్తం క్లీన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకెవరు అసిస్టెంట్స్ ఉండరు, నేనే ఉంటాను. అండ్ ఒక క్లయింట్ నడుస్తున్నప్పుడు వేరే క్లయింట్ని బయట నేను వెయిట్ చేయించను. ఈరోజు రేపటి షెడ్యూల్ మొత్తం ఈరోజు ఫిక్స్ అయిపోద్ది, అప్పటికప్పుడు కావాలంటే నేను అపాయింట్మెంట్స్ ఇవ్వను. ఎందుకంటే కౌన్సిలింగ్ సైకాలజీ అనేది సైకాలజిస్ట్ సర్వీస్, ఇంపార్టెంట్ సర్వీస్, మెడికల్ సర్వీస్ లాగా అర్జెంట్ కాదు, ఒక్కరోజులో మునిగిపోయేది ఏముంటుంది. కాబట్టి నెక్స్ట్ డే తీసుకోమంటాను, నెక్స్ట్ డే వస్తారు, వాళ్ళు ఫిక్స్ చేసిన టైంలోనే ఇస్తాను. నెక్స్ట్ కౌన్సిలింగ్ లేకపోయినట్టే టైం ఎక్కువ కూడా స్పెండ్ చేస్తాను, ఫిక్స్డ్ ఇంతనే ఉండదు. నెక్స్ట్ క్లయింట్ వచ్చినప్పుడు వీళ్ళది కన్క్లూడ్ చేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కూడా కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఎప్పుడు వాట్సాప్లో మెసేజ్ చేసినా సరే నేను అప్పుడు కాకపోయిన తర్వాతైనా రెస్పాండ్ అవుతాను. అండ్ ముఖ్యంగా 12 to 6 o'clock నా ఫోన్ ఆన్లో ఉంటుంది. ఎవరైతే వీళ్ళు హాస్టల్లో ఉండేవాళ్ళు, డిప్రెషన్లో ఉండేవాళ్ళు, వాళ్ళకి నిద్ర పట్టక నైట్ టైం వాళ్ళకి అబ్సెసివ్ థాట్స్ వచ్చి సూసైడల్ థాట్స్ వస్తూ ఉంటాయి, అప్పుడు ఏం చేయాలో అర్థం కాక నాకు మెసేజ్ చేస్తారు. అప్పుడు వెంటనే నేను రియాక్ట్ అవుతాను నైట్ టైం. డే టైం మొత్తం నా ఫోన్ ఏదైతే వాట్సాప్ ఉంటుందో అది ఆఫ్ ఉంటుంది. నేను చూసినప్పుడే చూస్తాను, మెసేజ్ నోటిఫికేషన్ రాగానే నేను చూడను, ఫోన్ ఆన్ ఉంటుంది. నైట్ టైం ఫోన్ ఆఫ్ ఉండి వాట్సాప్ ఆన్ ఉంటుంది. వాళ్ళు మెసేజ్ చేయగానే నేను రియాక్ట్ అవుతాను, అవసరమైతే ఫోన్ చేసి మాట్లాడతాను, ఏం చేయాలో చెప్తాను. ఎందుకంటే ఆ టైంలో నేను స్పెండ్ చేసే ఫ్యూ మినిట్స్ ఒక లైఫ్ని నిలబెడుతుంది. సో ఆ మరునాటికల్లా నేను వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళటమో ఇంకొకరికి వెళ్ళటం ఇన్ఫర్మేషన్ ఇస్తాను, అమ్మాయి లైఫ్ని సేవ్ చేయగలుగుతాను అనమాట. అట్లా వందల లైఫ్స్ నేను వాళ్ళతో పాటు పార్టిసిపేట్ చేసి వచ్చాను. అందులో నా క్లయింట్స్ అందరూ నేనంటే విపరీతమైన ప్రేమతో ఉంటారు, సో చాలా రెస్పెక్ట్ ఇస్తారు. అంతకంటే గ్రేట్ సాటిస్ఫాక్షన్ ఏ కోర్స్ చేసినా సరే రాదు, ఎంత సంపాదించినా రాదు. సో నా లైఫ్కి నాకు ఏదైతే కావాలో జాబ్ సాటిస్ఫాక్షన్ కాదు, జాబ్ సాటిస్ఫాక్షన్ అది బ్రహ్మాండంగా వస్తుంది, హ్యాపీగా ఉంది. ఈ రాత్రి వెళ్తూ వెళ్తూ ఇంటర్వ్యూ అయిపోయి ఏదైనా యాక్సిడెంట్ అయి చనిపోయినా నాకేమీ బాధ ఉండదు, అంత సాటిస్ఫాక్షన్ ఉందన్నమాట. సో మర్నాడు లేచినా లేకపోయినా నాకేమి ఇబ్బంది ఉండదు అన్నమాట. సో కమిటెడ్గా చేస్తే సైకాలజీ ప్రొఫెషన్లో ఉన్నంత హ్యాపీనెస్ వేరే దేంట్లోనూ రాదు, అందుకని నాకు అంత ఇష్టమైనటువంటి ప్రొఫెషన్. కాబట్టి నేను దీంట్లో ఇంతకైన వాళ్ళు బోరింగ్ ఫీల్ అవ్వకుండా చేసే ఛాన్సెస్ ఉన్నాయి, బోరింగ్ ఫీల్ అవ్వకుండా ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే మన మైండ్ బ్రెయిన్ సపోర్ట్ చేయలేని ఏజ్ వచ్చినప్పుడు రీకలెక్ట్ చేసుకోలేకపోతాం, బ్రెయిన్లో ఫ్లూయిడ్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి అండ్ బ్రెయిన్లో ఫ్లూయిడ్స్ డ్రై అయిపోతాయి, అప్పుడు మన సబ్జెక్ట్ రీకలెక్ట్ అవుద్ది. కానీ ఈ క్లయింట్ చెప్పేదాన్ని ఎక్కువ ఫోకస్గా వినలేకపోతాం. మనం చూసాం బ్లాక్ అనే సినిమాలో లాస్ట్కి అతను అల్జీమర్ వ్యాధి వస్తుంది, అట్లాంటి ఏమైనా అల్జీమర్ రావటము ఇటువంటివి రావటం ఎక్కువ స్పెండ్ చేయలేనప్పుడు మాత్రమే మనము విత్డ్రా అయ్యే అవకాశం ఉంది తప్ప, లేకపోతే ఎవరైతే కమిటెడ్గా ఉన్నారో వాళ్ళు విత్డ్రా అయ్యేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి.